ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ దీని బారి నుంచి టీకాలు రక్షణ కల్పిస్తాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు గట్టిగా విశ్వసిస్తున్నారు. కొత్త వేరియంట్ విపత్తేమీ కాదని బ్రిటన్ ప్రభుత్వ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీకి చెందిన మైక్రోబయాలజిస్ట్ ప్రొఫెసర్ కేలం వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్ గురించి కొందరు శాస్త్రవేత్తలు అతిగా చెప్తున్నారనేది నా అభిప్రాయం. టీకాల ద్వారా లభించే రోగ నిరోధక శక్తి తీవ్రమైన వ్యాధి నుంచి మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంది. మహా అయితే జలుబు, తలనొప్పి, బొక్కు తిబ్బడా వంటి లక్షణాలుండొచ్చు. ఐసీయూలో చేరాల్సి రావడం, మరణాల ముప్పు వంటికి ఆస్కారం బాగా తక్కువే అని కొత్త వేరియంట్ను బ్రిటన్ రాకుండా ఆపడం సాధ్యం కాకపోవచ్చని, వీలైనంత మేర ఆలస్యం చేయడం ముఖ్యమని సింపుల్ అన్నారు. కొత్త వేరియంట్ మీ దేశంలోకి ప్రవేశించడం ఎంత ఆలస్యమైతే అంతమేర బూస్టర్ డోసులు వేసేందుకు సమయం దొరుకుతుంది. దీని అనుపానులు గుర్తించేందుకు శాస్త్రవేత్తలకు కూడా వ్యవధి లభిస్తుందని చెప్పారు. ఒమిక్రాన్ బ్రిటన్లో కొత్తగా మరో పెద్ద వేవ్ను సృష్టించడానికి అవకాశాలు చాలా తక్కువని టీకాల నిపుణుడు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆండ్రూ ఫోలార్డ్ చెప్తున్నారు. ఇది టీకాలను ఏమరుస్తుందని ఎప్పటికప్పుడు చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. టీకాలు తీసుకున్న వారిలో కొత్త వేరియంట్ ముక్కు నుంచి నీరు కారడం, తలనొప్పితో పోతుందని వ్యాక్సిన్కు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వ అత్యంత సీనియర్ సలహాదారుల్లో ఒకరైన సర్ జాన్ బెల్ అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 టీకాలు కొత్తగా బయటపడిన ఒమిక్రాన్ రకంపై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి తెలిపారు. జన్యుపరమైన మార్పుల కారణంగా ఒమిక్రాన్ వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు.